శాఖపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని గరుణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఓ పత్రిక అధిపతి ఇద్దరు కుమ్మకై ప్రభుత్వంపైన మైనింగ్ శాఖపై నిత్యం అసత్య కథనాలు ప్రచురించడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ రాజధాని ఇష్టం లేకనే కొన్ని పత్రికలు ల్యాండ్ స్కామ్ జరిగిందంటూ వార్తలు ప్రచురిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. మైనింగ్ శాఖలో ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలు ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. అడవుల సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఇతర దేశాల్లో ప్రత్యేకంగా అడవుల పెంపకం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని గుర్తు చేశారు. అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్స్ కి కేఎఫ్ అడ్రస్ బుద్దా వెంకన్నాని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. బుద్దలేని బుద్ద తనపై ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదన్నారు. తమపై బురద చల్లాలని ప్రయత్నిస్తే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని నిత్యం దూషించే టీడీపీ నేత వల్లరామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే క్వారీ సెంటర్లోని టీడీపీ నేత వల్లరామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన సతీమణి జయప్రద పేరుతో మంజూరైన 13,500 రూపాయల రైతు భరోసా పత్రాలను అందజేసేందుకు ప్రయత్నించగా తీసుకోవడానికి నిరాకరించిన వల్ల కార్ డ్రైవర్ను పంపారు. అతడికి ధృవీకరణ పత్రాన్ని వెల్లంపల్లి అందజేశారు. జింకానా మైదానంలోని టపాసుల దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాదం కేసులో 4 నిందితులను అరెస్టు చేశామని డీసీపీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు. అనుమతికి మించి బాణాసంచ ఉంచడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దుకాణా యజమానులు గోపాలకృష్ణ గోవిందరాజులతో పాటు పరిమితికి మించి వారికి సరఫరా చేసిన కిషోర్ రామాంజనేయులను కూడా అరెస్టు చేశామని ఆయన వివరించారు. నగరంలో మహిళల్ని వేధించడంతో పాటు కాల్ మనీ రౌడీలిజం చేసిన తెలుగుదేశం నేతలు వైసీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం తగదని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ నేతలు తూర్పు నియోజకవర్గంలో ప్రజల్ని రెచ్చగొట్టడంతో పాటు సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై ప్రజాప్రభుత్వంపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ రావు అలజడి సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసులు తెలిపారు. కులమత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామనడానికి నిదర్శనం టీడీపీ జాతీయ కార్యదర్శి వల్లరామయ్యకు రైతు భరోసా రావటమేనని చెప్పారు. ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడే నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని వెల్లంపల్లి హితవు పలికారు. గుణదల మేరీమాత కొండ ప్రాంతంలో నివసిస్తున్న పేదల సమస్యలను పరిష్కరించడంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుండటంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేత బుద్దా వెంకన్నపై విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా బుద్దా మాట్లాడారని దుయ్యబట్టారు. దాతలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలతోనే వన సమారాధన నిర్వహిస్తున్నామని బుద్దాకు దమ్ముంటే తాము దందా చేసినట్లు నిరూపించాలని వారు సవాల్ చేశారు.